సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. అథ చతుర్థ స్కందః. ఈ నాలుగవ స్కందంలో విసర్గము అనేటువంటిది బోధింపబడుతుంది. సర్గ విసర్గ ఇవి గుర్తున్నాయా? చెప్పినట్టు ఏమైనా లీలగా గుర్తుంది కదా, వెరీ గుడ్. మూడవ స్కందము సర్గము అంటే క్రియేషన్. ఈ కపిల దేవహూతి సంవాదం అంతా సృష్ట్యాదిలో జరిగింది. అప్పటికి ప్రజా సృష్టి బాగా అవ్వలేదు, ఇంకా పూర్తి అవ్వలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు, ఇంకా సృష్టి పూర్తిగా ఫుల్ఫిల్ అవ్వలేదు. అది సర్గ. ఇప్పుడు చూడబోయేది విసర్గ. విసర్గ అంటే బ్రహ్మదేవుడి చేత జన్మించినటువంటి మానస పుత్రులు వీళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ సంతతి విస్తారం అవుతుంది ఇప్పుడు అని ఒక అర్థము. రెండవది వివిధ సర్గ ఏవ విసర్గ అని కూడా చెప్పచ్చు. వివిధ సర్గ అంటే అర్థం ఏమిటి? రకరకాల గ్రూప్స్ గురించి మాట్లాడతారు. సర్గములు అంటే గ్రూప్ అని కూడా అర్థం. అది ఏమిటి అంటే మహాత్ములు అక్కడ వ్యాఖ్యానం చేసినప్పుడు ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మార్థ కామ మోక్షమునకు విసర్గ అని పేరు. ఇప్పుడు చూడబోయేటువంటి నాలుగవ స్కందంలో ధర్మ అర్థ కామ మోక్షములు చక్కగా ఆఖ్యానముల చేత నిరూపింపబడతాయి. భాగవతం తత్వోపదేశాన్ని రెండు మూడు రకాలుగా చేస్తుంది. భగవద్గీత అలా కాదు, స్ట్రైట్గా చేస్తూ వెళ్తుంది. ఉపనిషత్తులు కూడా అంతే, స్ట్రైట్గా చేస్తూ వెళ్తాయి. ఎక్కడో కానీ కొద్దిగా తప్పవు, ఎక్కడో కానీ కొత్త మెథడ్ని అవలంబించవు. అదర్వైజ్ దే ఆర్ వెరీ స్ట్రైట్. కానీ భాగవతం అలా కాదు, కొన్ని చోట్ల తత్వాన్ని కథారూపంలో చెప్తుంది, కొన్ని చోట్ల తత్వాన్ని సంవాద రూపంలో చెప్తుంది, కొన్ని చోట్ల తత్వాన్ని స్తుతి రూపంలో చెప్తుంది, కొన్ని చోట్ల తత్వాన్ని గంభీరమైన భగవద్గీతలాగా చెప్పుకుంటూ పోతుంది. ఆ రకంగా నాలుగైదు కోణాల్లో తత్వబోధ చేస్తుంది. ఈ చతుర్థ స్కందంలో మనం చాలా భాగం కథలుగా చూస్తాం. అంటే ఉపాఖ్యాన రూప బోధ. ఇక్కడ రెండు రకాలుగా మనం దాన్ని దర్శిద్దాం. ఒకటి బ్రహ్మ యొక్క సంతతి, మానసముగా పుట్టిన సంతతి అభివృద్ధి అవ్వడం విసర్గ. రెండవది ధర్మార్థ కామ మోక్ష చర్చ విసర్గ. సో ఐ విల్ బి గోయింగ్ ఇన్ కీపింగ్ విత్ ద సెకండ్ మీనింగ్, ధర్మార్థ కామ మోక్షములు అనే కోణంలో వెళ్తాను. ఈ నాలుగవ దాన్ని నాలుగు ప్రకరణాలుగా విభాగం చేయవచ్చు. ఒకటి ధర్మము, ఒకటి అర్థము, ఒకటి కామము, ఒకటి మోక్షము. దాంట్లో ధర్మము అనే ప్రకరణము సతీదేవి వృత్తాంతం వల్ల తెలియబడుతుంది. అలాగే అర్థము అనేటువంటి విషయము ధ్రువుడి కథ ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత కామము అనేటువంటిది వేణుడు అంగరాజు వీళ్ళ కథల ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత మోక్షము పురంజన ఉపాఖ్యానం అనే రూపంలో తెలుస్తుంది. సో నాలుగు రకాలుగా నాలుగు తత్వాలని ఉపదేశం చేస్తారు మైత్రేయుల వారు. విదురుడికి చెప్తూ ఇలా తెలియజేశారు, ఏమని అయ్యా విదుర మీకు చెప్పాను గుర్తుంది కదా, స్వయంభువ మనుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని చెప్పాను, అలాగే ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పాను. ఎవరు ఆ ముగ్గురు కుమార్తెలు? ఆకూతి, దేవహూతి, ప్రసూతి. దాంట్లో దేవహూతి స్టోరీ చూసేశారు, మిగతా ఇద్దరు ఉన్నారు వాళ్ళ కథ కూడా చూడాలి. అలాగే ఇద్దరు కుమారులు ఉన్నారు, ఎవరు? ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు. కాబట్టి ఆ ఇద్దరు కుమారులు ఉన్నారు, వాళ్ళ కథ నడుస్తుంది. ఈ ఆకూతి అనే కుమార్తెను రుచి అనేటువంటి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఆకూతి, రుచి, ప్రజాపతి వాళ్లకు యజ్ఞరూపుడై శ్రీహరి జన్మించాడు. అలాగే లక్ష్మీదేవి దక్షిణ అనే రూపంతో జన్మించింది. ఇక్కడ కథ ఏమిటంటే యజ్ఞము దక్షిణ రెండు కలిసి ఉంటేనే ఫలం, లేకపోతే ఫలం లేదు. ఆ తర్వాత ప్రసూతి అనే కుమార్తెను దక్ష ప్రజాపతికిచ్చి వివాహం జరిపించారు. ఆకూతిని రుచికిచ్చారు, దేవహూతిని కర్దముడికిచ్చారు, అండ్ ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చారు. ఆ తర్వాత మైత్రేయుల వారు ఇలా చెప్తున్నారు, యా కర్దమ సుతా ప్రోక్త నవబ్రహ్మర్షి పత్నయః తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధమే. ఆ తర్వాత మనం ఎలాగైతే కర్దమ దేవహూతుల గురించి చర్చ చేసినప్పుడు వాళ్లకు 9 మంది ఆడపిల్లలు పుట్టారని చెప్పుకున్నాం, ఆ 9 మంది కుమార్తెలను 9 మంది ఋషులకు ఇచ్చి వివాహం జరిపించారు కదా, వాళ్ళ యొక్క కథను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళ వంశము ద్వారానే మిగతాదంతా డెవలప్ అయిందయ్యా, ఆ వంశ విస్తారము చెప్పబోతాను. మొదటి కూతురు కళ అనే ఆవిడను మరీచి మహర్షికి ఇచ్చారు.
వాళ్లకు కశ్యపుడు పూర్ణిమానుడు అనేటువంటి పిల్లలు పుట్టారు. ఆ కశ్యపుడి వల్ల, ఈ తదనంతరం పుట్టిన పూర్ణిమానుడు వల్ల బహు సంతానముతో శోభిల్లింది జగత్తంతా. ఇవాళ్ళకి కూడా ఎవరికైనా గోత్రం తెలియకపోతే కశ్యప గోత్రం అని చెప్పేయచ్చు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫారినర్స్ ఉన్నారు, ఆడి పేరుతో పూజ చేయాలి, ఆడికి ఏం గోత్రం ఉంటుందండి? కానీ ఆ సమయంలో కూడా కశ్యప గోత్రం అనవచ్చు, ఎందుకంటే అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్లే. అలా కశ్యపుడి వల్ల చాలా జగద్విస్తారం జరిగింది, సృష్టి విస్తారం జరిగింది. అలాగే ఇంకొక కూతురు అనసూయ అని ఉన్నది. ఆ అనసూయ అనే కూతురుని మహాతపస్వి అయిన అత్రి మహర్షికి ఇచ్చారు. అండ్ ఆ అత్రి మహర్షికి, అనసూయాదేవికి సాక్షాత్ విష్ణు శివ బ్రహ్మ వీళ్ళే ముగ్గురు కుమారులుగా జన్మించారు. ఇది వినంగానే విదురుడు అన్నాడు, ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి సార్, వాళ్ళకేం అవసరం వచ్చింది వీళ్ళ గర్భంలో పుట్టడానికి? అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంశతో పుట్టారంటే ఏదో కథ ఉండాలి, కొంచెం అది మాకు చెప్పగలరా అంటే ఆ విదురుడు ప్రశ్నించాడు. అత్రే గృహే సురశ్రేష్ఠాః స్థిత్యుత్పత్త్యంచ హేతవః కించిచికీర్షో జాతః ఏతదాఖ్యాహిమే గురో. ఓ గురుదేవా, మైత్రేయ, నాకు ఈ విషయం చెప్పండి. సృష్టి స్థితిలయ కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి గృహంలో ఎందుకు జన్మించారు? అసలు ఆ కథ ఏమిటి? ఎందుకు జరిగింది అలా జన్మ? ఎందుకంటే మామూలు సత్కర్మ చేసేవాడు, సద్గుణవంతుడు పుట్టాడంటే ఓకే, కానీ భగవంతుడే పుట్టాడు కదా, త్రిమూర్తులే వాళ్ళ ఇంట్లో జన్మించారంటే కథ ఏదో ఉంది, కొంచెం మాకు బోధించండి అంటే మైత్రేయులు వారు ఇలా చెప్పారు. బ్రహ్మణాచోదిత సృష్టౌ అత్రిర్ బ్రహ్మ విదాంబరః సహపత్న్యాయయా వృక్షం కులాద్రిం తపసి స్థితః. సృష్ట్యాదిలో అత్రి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై, నాయన నువ్వు కొద్దిగా సంతానాన్ని కనాలి, ఎందుకంటే ఇది సృష్టి ఆది, ఇప్పుడే సన్యాస పరంపర అంటే కుదరదు, ఆల్రెడీ నలుగురు అట్లాగే పోయారు, మీరు అలా చేస్తే కుదరదయ్యా. ఈయన అన్నాడు, మనకెందుకు సారి గొడవ బ్రహ్మదేవ, హాయిగా సుఖంగా ఇలా కూర్చోక, ఈ సంతానం ఏమిటి, తలనొప్పి ఏమిటంటే బ్రహ్మగారు అప్పుడు చెప్తారు, అత్రి ఒకవేళ ఎవరు సంతానం కనకపోతే ఈ కారణార్ణవంలో పడి ఉన్న జీవుల గతేం కావాలి, వాళ్ళ సంచితము జన అనంత జన్మ కోటి సంచితం వెనకబడింది, ఆ ప్రారంభ ఆ సంచిత క్షయం ఎలా అవుతుంది, వాడికి దేహము లభిస్తేనే కదా ఏదైనా సత్కర్మ చేసి బయటపడగలరు, లేకపోతే జీవుడి బంధనం ఈ బద్ధ జీవత్వం అలాగే ఉండిపోతుందయ్యా. కాబట్టి సంతానాన్ని కనడం ఎప్పుడూ తప్పు కాదు, ధార్మిక సంతానాన్ని కనడం అనేక జీవులకు సేవ చేయడంతో సమానం, కాబట్టి నీవు వారి శ్రేయస్సు కోరిన వాడవై సంతానాన్ని కనవలసినది, నీ ద్వారా ప్రజా విస్తారం జరగాల్సున్నది అని చెప్పాడు. ఆయన అన్నాడు, స్వామి మీరు చెప్పింది మంచిదే, కానీ సంతానం అనేది కేవలం పై పైన కంటే పుట్టేటువంటి వాడు ధర్మహీనుడు దుర్బలుడైన వాడు పుడతాడు, అండ్ బలహీనుడు ధర్మాన్ని అనుసరించలేడు ఎప్పుడు కూడా. ధర్మాన్ని అనుసరించని వాళ్ళు ఎవరైనా బలహీనులే, దృఢంగా ఉండేటువంటి ధైర్యం ఉన్నవాడు అధర్మాన్ని అనుసరించడు. అసలు కోటి కష్టాలు శర పరంపరగా మీద పడినా సరే, పడితే పడ్డాయి కాక నేను ధర్మంగానే ఉంటానంటాడు, అవునా కాదా? ఎవడైతే కష్టాలను చూసి బెదురుతాడో వాడు అధర్మం వైపు వస్తాడు. కాబట్టి ఏదో పెళ్లి చేసుకున్నాను పిల్లల్ని కంటే ఆ పుట్టేవాడు సృష్టికి దోహదపడడు, అసలు మంచి పనులు చేయడు, సృష్టికి వికారమును కలిగిస్తాడు. కాబట్టి సంతానమును కనే మొదలు బ్రహ్మదేవ, నాకున్న పరిమిత జ్ఞానము, మీ ద్వారా ప్రసాదింపబడిన జ్ఞానముతో నేనేం తెలుసుకున్నానంటే తపస్సు ద్వారానే సంతానాన్ని కనాలి. తపస్సు చేత శరీరములో వంటి ప్రాణము ఉద్దీపన చెందినప్పుడు పుట్టే సంతానము మేధావంతులు పుడతారు, అలాగే దృఢమైన ధైర్యము కలిగిన వారు పుడతారు, ధర్మాన్ని సహజంగా అనుసరించే బుద్ధున్న వాళ్ళు పుడతారు. బ్రహ్మదేవుడు కూడా అవును అన్నాడు. మీ పిల్లలకు కూడా చెప్పాలి ఇలాంటివి, అర్థమైందా? ఎందుకంటే తపస్సు లేని సంతానం అది ఒక సంతానం కాదు, పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా, వాడు పుట్టడం ఒక కులనాశనం అంతే, ఏం లాభం అండి? అందుకే మన శాస్త్రాలు చూడండి ఎంత డివైడ్ చేశాయి, గృహస్థ ముందు బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యంలో వాడిని విషయ భోగాల్లోకి వెళ్ళనివ్వలేదు, మన పిల్లల్లాగా సినిమాలు షికార్లు ఇవన్నీ లేవండి, బ్రహ్మచర్యం తపస్సు లాంటి జీవితం, భిక్షాటన చేసి భోజనం చేసి గురువు దగ్గర పోయి విద్యాభ్యాసం చేయాలి, అలా బ్రహ్మచర్యములో బ్రహ్మతేజమును రక్షించుకుంటాడు వాడు. అంత తేజోవంతుడు గృహస్థాశ్రమానికి వచ్చి పిల్లల్ని కంటే ఆ పిల్లలు ఎంత గొప్పవాళ్ళై ఉంటారు, వాళ్ళ యందు కూడా ఈ బ్రాహ్మీ గుణ సంపద కనిపిస్తుంది వద్దన్నా కూడా. అలా ఓ బ్రహ్మదేవా, సృష్ట్యాదిలోనే ఇలాంటి పాపాత్ములను గనక మనం కంటే ఏమి లాభం,
కాబట్టి మీరు అనుగ్రహిస్తే 100 సంవత్సరములు తపస్సు చేస్తాను, అప్పుడు సంతానం గురించి ఆలోచిద్దాం. బ్రహ్మగారికి కూడా నచ్చింది, అరే మంచి మాటే అన్నాడు ఇతను. వీర్యవంతుడు బుద్ధివంతుడైన వాడు పుట్టాలి తప్ప పనికిరాని వాళ్ళు 100 మంది పుడితే ఏం లాభం? అంతేనా కాదండి, ఒకడు మంచివాడు ఉండడం కావాలి. కాబట్టి కరెక్టే నువ్వు చెప్పింది అత్రి, అలాగే కాని తదాస్తు అన్నాడు. ఆ అత్రి మహర్షి తన భార్యతో కలిసి ఒక పర్వతాగ్రాన్ని చేరి అక్కడ ఘోరమైన తపస్సు ప్రారంభం చేశారు. ప్రాణాయామేన సంయమ్య మనోవర్ష శతం ముని అతిష్టరేక పాదేన నిర్ద్వంద్వో నిల భోజన. 100 సంవత్సరముల పాటు ఒకే కాలి మీద నిలబడి, ఒంటి కాలు తపస్ అంటారే, అలా శిఖరాగ్రమును చేరి పర్వత శిఖరాగ్రం మీద నిలబడి ఒంటి కాలు మీద నిలబడిన వాడై 100 సంవత్సరముల పాటు వాయుభక్షణం చేస్తూ తపస్సు చేశాడు. అండ్ ఆ ప్రాణములు ఎంత ఉద్దీపింపబడ్డాయంటే 3 జగములకు వేడి తగులుతుంది ఆ ప్రాణం వల్ల, అంతగా ప్రాణ సంయమనం చేశాడు. తద్వారా 3 జగములలో ఆ పెద్ద వార్త వ్యాపించిపోయింది. శరణం తం ప్రపద్యేహం యయేవ జగదీశ్వర ప్రజామాత్మ సమం మహ్యం ప్రయచ్చత్విత చింతయన్. ఆయన తపస్సు చేస్తుండగా లాస్ట్ డేస్ లో ఒక ఆలోచన వచ్చింది. తపస్సు ముగిసే సమయానికి స్వామి బ్రహ్మదేవుడు నన్ను ఇలా ఆజ్ఞాపించాడు, సంతానాన్ని కనమన్నాడు, కానీ కంటే భగవంతునే సంతానంగా కనాలి తప్ప ఇంకొకరిని సంతానంగా పొంది ఏం లాభం? కాబట్టి ప్రజాం ఆత్మసమం, ఆత్మసమం అంటే ఈశ్వర సమం, పరమాత్ముడితో పాటు నిలబడగలిగేటువంటి సంతానం కావాలి, కానీ మామూలు వాళ్ళు ఎందుకు అని ఆలోచిస్తుండగా ఆ ఘోర తపఃప్రభావము చేత సకల లోకములు మాడిమసవుతున్నాయి. అంత ప్రాణాయామ తేజస్సు ఉన్నది. తద్వారా దేవతలతో కూడిన వారై బ్రహ్మ విష్ణువు శివుడు 3 కలిసి వారి వారి దివ్యమైనటువంటి వాహనాలు, దివ్యమైనటువంటి పరాఫెర్నీలే అంతా వేసుకుని వచ్చేశారు. తత్ప్రాదుర్భావ సంయోగ విద్యోదిత మనాముని ఉత్తిష్టన్నేక పాదేన దదృశే విభుదర్శభాన్. ఆయన అక్కడే ఆ తపస్సు చేస్తున్న ప్రాంతానికి వెళితే ఆయన ఒకటే కాలు మీద నిలబడ్డాడు, కాలు కూడా కింద పెట్టలేదు. ఇంకా కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా వీళ్ళు 3 నిలబడి ఉన్నారు. సృష్టి స్థితి లయకారకులని చెప్పబడే త్రిమూర్తులే నిలబడి ఉన్నారు. అలాంటి వారిని చూసి నమస్కరించాడు. అయ్యా, నేను ఏం గొప్ప పని చేశానని తమరు నాకు దర్శనమిచ్చారు. ఎవరి రూపాన్ని మనస్సులో ఊహించడం కుదరదో అలాంటి 3 నా కళ్ళ ముందు నిలబడ్డారే, నేనెంత ధన్యుణ్ణి అని ఆ తపస్సును విరమింపజేసుకుని ఆ తర్వాత వాళ్ళ పాద ప్రక్షాళనాదులు అర్చన ఇత్యాదులన్నీ చేసి వాళ్లతో ప్రశాంతంగా ఒక మాట అన్నాడు. స్వామి, ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రధానై చిత్తీకృత ప్రజనాయ ప్రజననాయ కథం ను యూయం అత్రాగ్రగస్థానుభృతాం మనసోపి దూరా భృత ప్రసీదత మహానిహ విస్మయోమ్నే. అయ్యా, నాకు మహావిస్మయం కలుగుతోంది మిమ్మల్ని 3 చూస్తుంటే. విస్మయం అంటే ఆశ్చర్యం, ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకయ్యా మమ్మల్ని చూస్తే ఆశ్చర్యం ఎందుకు? నేను తపస్సు చేస్తుండగా ఒక్కరినే ప్రార్థించాను, కానీ మీరు 3 వచ్చారు. నేను ప్రార్థించింది ఏమిటి? జగదీశ్వర అన్నానంతే. జగత్తుకు ఈశ్వరుడు అంటే ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. హీమ్యాన్ అని రాసుకోకండి, జగదీశ్వర అనే ఉంటాను. సో లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ అని నేను ప్రేయర్ చేశాను. సో మై ప్రేయర్ వాజ్ అడ్రస్డ్ టు సమ్ లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. కానీ వచ్చింది 3. నా డౌట్ ఏంటంటే, నేను మీ 3 ఎవరిని ప్రార్థించాను? బ్రహ్మను ప్రార్థించానా, విష్ణువును ప్రార్థించానా, శివుడిని ప్రార్థించానా? ఈ 3 ఎవరిని ప్రార్థించాను? టు హూమ్ ఇట్ వాజ్ అడ్రస్ టు? వాళ్ళన్నారు, నీ పిచ్చిగాని శ్రీ దేవదేవా ఊచుహు యథాకృతస్తే సంకల్పో భావ్యం తే దైవ నాణ్యత సత్సంకల్పస్య తే బ్రహ్మన్ యద్వైధ్యాయది తే వయం. జగదీశ్వరాన్ని నువ్వు ప్రార్థించింది ఎవరిని కాదు, మా 3. అదేమిటి, ఒక్కరు కాదా మీరు? ఒక్కొక్కరు వేరు కాదా? మేము 3 వేరు కాదు. భాగవతం చెప్తోంది, ఆ దేవదేవులు అందరూ కలిసి చెప్తున్నారు ఏమని, మా మేము 3 కలిస్తే ఒకటయ్యా బాబు, మాలో ఏ డిఫరెన్స్ లేవు, నువ్వు ప్రార్థించి మమ్మల్ని అందరినీ. ఏక చైతన్యమే సృష్టి అనే కోణంలో బ్రహ్మగా, స్థితి అనే కోణంలో విష్ణు రూపమై, సంహారము అనే కోణంలో రుద్రరూపమై కనిపిస్తుంది. అంతే తప్ప పై పై నామరూప భేదముల చేత వస్తు భేదము కాదు ఇది. అలా అజ్ఞానులు తలపోస్తారు. కాబట్టి నువ్వు ప్రార్థించింది నన్నే 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 అని 3 అనేశావు.
మా ముగ్గురిని ప్రార్థించావు కాబట్టి ముగ్గురము నీకు అనుగ్రహం చేస్తాం. చూడండి, ధర్మశాస్త్రము భక్తి శాస్త్రము అని చెప్పేటువంటి భాగవతం భేద దర్శనాన్ని చెప్పట్లేదు. అర్థమైందా? అలా దైవములో భేదము చూడ్డానికి వీల్లేదు. మానవులంతా ఒకటే, అందరూ ఒకటే, అంతా కలిసి ఈశ్వరుడు అంటుంటే మళ్ళీ ఈశ్వరుడు ఆయన ఒకటి ఈయన ఒకటి అంటే ఏమిటండి అర్థం? ఉపాసనా విధిని అనుసరించి కొన్ని రూపాలు ఏర్పరచబడ్డాయి. ఆ రూపములను అంతవరకే స్వీకరించాలి తప్ప అది మరీ నామరూపాల్లో మునిగిపోవడం మంచిది కాదు. అవ్యభిచారిణి భక్తి అంటారు. అది మంచిదే, అవ్యభిచారిణి భక్తి ఉండాల్సిందే, అదేమి కాదనడానికి లేదు. కానీ అవ్యభిచారిణి భక్తి పేరుతో నువ్వు సంకుచితం అవుతే ఏం లాభం? అవ్యభిచారము వ్యభిచారము కాని భక్తి అని ఒక కాన్సెప్ట్ ఉంది, మంచిదే. అంటే నీవు ఏ ఇష్టమూర్తిని సేవిస్తున్నావో మనస్సు అటు ఇటు పోకుండా కొంతకాలం అలా సేవించాలి. మొదలే పది పది పెట్టుకుంటే మనసు నిలబడదు కాబట్టి ప్రారంభికంగా ప్రాథమిక దశలో అలా చెప్పబడింది, నీ మూర్తే సర్వము అని. కానీ దాన్ని కొనసాగించి కొనసాగించి భేదాన్ని తెస్తే భక్తి వల్ల రాగద్వేషములు పోవాలి, కానీ భక్తి వల్ల రాగద్వేషం పెరిగితే ఏం లాభం ఇంకా? అర్థమైందా? సో అలా మాలో ఏ భేదము లేదయ్యా, నువ్వు తలుచుకున్నది మమ్మల్నే, కాబట్టి నువ్వేం కోరతావు కోరు. అయ్యా ఇంకా కోరేది ఏముంది, నేను ఒకటే సంకల్పం అప్పుడు చేశాను, బ్రహ్మగారు చెప్పారు తండ్రి గారు వారి ఆజ్ఞను కాదనడానికి లేదు, కాబట్టి సంతానార్థమే. వాళ్ళు అన్నారు, అథాస్మదంశ భూతాస్తే ఆత్మజాలోక విశ్రుతాః భవితారోంగ భద్రంతే విశ్రప్స్యంతి చ చతే యశః. నీకు మా ముగ్గురి అంశలతో ముగ్గురు జన్మిస్తారు, అండ్ వాళ్ళ వల్ల వాళ్ళ వైభవము ప్రపంచమంతా వ్యాపిస్తుంది. వాళ్ళ ద్వారా నీ యశస్సు గానము చేయబడుతుంది, నిన్ను స్మరిస్తారు వాళ్ళ వల్ల జనం. అలాంటి ఆశీర్వాదం నీకు ఇస్తున్నానని చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత అలాగే ముగ్గురు పిల్లలు పుట్టారు. దాంట్లో బ్రహ్మదేవుడి అంశతో సోముడు అనేటువంటి చంద్రుడు, అలాగే విష్ణు అంశతో దత్తాత్రేయుడు, రుద్రాంశతో దుర్వాస మహర్షి జన్మించారు. అలా ముగ్గురు పుత్రులు వాళ్ళకు కలిగారు. సో దాంట్లో బ్రహ్మ అంశతో చంద్రుడు, ఆ తర్వాత విష్ణు స్వరూపమై దత్తాత్రేయుడు, రుద్రస్వరూపి అయిన దుర్వాస మహాముని జన్మించారు. ఇవి కొన్ని పురాణాల్లో కొంత భేదాలు ఉన్నాయి, కానీ నేను భాగవతాన్ని అనుసరించి మాత్రమే వెళ్తాను. కొన్ని కొన్ని పురాణాల్లో వీళ్ళిద్దరి పేర్లు చెప్పకుండా దత్తాత్రేయుడే త్రిమూర్త్యాత్మకుడై పుట్టాడు అని చెప్తారు. సరే, ఎలా చెప్పినా నష్టమేమి లేదు, విషయం తత్వగ్రహణమే కానీ ఎవరు ఎలా పుట్టారు అనేది కాదు కదా. కాబట్టి తత్వాన్ని స్వీకరించే దృష్టితో చూడదలుచుకుంటే ఇవన్నీ పెద్ద విభేదాలేమీ కాదు. ఆ తర్వాత కర్దముడు తన పిల్లల్ని ఇంకా మిగతా ఋషులకు ఇచ్చారు, వాళ్ళకు కూడా మంచి సంతానం అంతా కలిగింది. సరే, వాళ్ళ ఇష్టం అంతా చెప్పుకుంటూ పోతే ఇంకా ముందుకు వెళ్ళలేం కాబట్టి, ప్రసూతి మానవీం దక్ష ఉపయేమేహ్యజాత్మజ తస్యాం ససర్జ దుహిత్రూః షోడశామల లోచనాః. దక్ష ప్రజాపతికి ప్రసూతి అనబడేటువంటి కర్దముడి పుత్రికకు 16 మంది పిల్లలు కలిగారు. ఆ 16 మందిలో 13 మందిని ధర్ముడికిచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత ఒకరిని ఈ పితృగణములకు ఇచ్చాడు, ఒక కూతురిని, అలాగే ఇంకొక కూతురిని అగ్నికి ఇచ్చాడు, ఇంకొక కూతురిని శివుడికిచ్చి వివాహం జరిపించారు. ఇంతకీ ఆ పిల్లలంతా ఎవరు? వాళ్ళ పేర్లు వినండి ఒకసారి. శ్రద్ధ మైత్రి దయా శాంతి తుష్టి పుష్టి క్రియోన్నతి బుద్ధిర్మేధాతిథి క్షాహ్రీ మూర్తి ధర్మస్య పత్నయ. ఆ ధర్ముని భార్యలు ఎవరు? శ్రద్ధ. శ్రద్ధ ఇవన్నింటినీ చెప్పకర్లే కదండి, డివైన్ క్వాలిటీస్, దైవీ లక్షణములని భగవద్గీతలో చెప్పారు వీటిని. మైత్రి దయా శాంతి తుష్టి పుష్టి క్రియా ఉన్నతి బుద్ధి మేధ తితిక్ష హ్రీ అంటే సిగ్గు, తర్వాత మూర్తి అంటే ఇవన్నీ కలిసి ధర్ముడికి భార్యలుగా ఉన్నారు. ధర్ముడికి భార్యగా ఉండడం అంటే అర్థం ఏమిటి? ధర్మము ఉన్న చోట ఇవి ఉంటాయి, లేకపోతే ఉండవు అని అర్థం. సరే, ఇలా తర్వాత మూర్తి సర్వగుణోత్పత్తి నరనారాయణ వృషి వృషి యయోర్జన్మన్యదో విశ్వం అభ్యనందత్సు నిర్వృతం. ఇలా మూర్తికి ఈ 13 మంది కుమార్తెల్లో చివరిదైన మూర్తి, ఆ తర్వాత ధర్ముడికి భగవంతుడు నరనారాయణ స్వరూపంతో అవతరించాడు. అతి కఠినమైన దుశ్చరమైనటువంటి తపస్సును లోకానికి చాటి చెప్పాడు. ఇది నేను ప్రథమ స్కందంలోనే చెప్పేశాను కాబట్టి ఇది కూడా ఎక్కువ విస్తారంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత స్వాహ స్వధ అనేటువంటి కుమార్తెలను
అగ్నిదేవుడికి పితృగణములకు సమర్పించాడు. తర్వాత ఉన్నది ఒకే ఒక కూతురు సతి. భవస్య పత్ని తు సతి భవం దేవమనువ్రత ఆత్మాన సదృశం పుత్రం నలేభే గుణశీలత పితర్య ప్రతిరూపే స్వే భవాయా నాగశేరుష అప్రౌఢైవాత్మనాత్మానం అజహద్యోగ సంయుత. మైత్రేయ మహర్షి ఇలా చెప్తున్నారు, మిగతా వారందరికీ మంచి సంతానం కలిగింది, హాయిగా ఆనందంగా ఉన్నారు, కానీ సతీదేవికి మాత్రం తాను కోరుకున్నట్లుగా తన గుణముకు తగినట్టుగా సంతానం కలగలేదు. ఆ తర్వాత కాలవశాన ఏవో చిన్న చిన్న విషయాలు అయ్యాయి. దానివల్ల ఆవిడ చాలా యవ్వనముగా ఉన్నప్పుడే తన యోగము అనే అగ్నిని ప్రజ్వలింపజేసినదై శరీరాన్ని బూడిద చేసుకున్నది అని చెప్పగానే విదురుల వారికి మళ్ళా ఒక ప్రశ్న వచ్చింది. సాక్షాత్ పరమేశ్వరుడికి ఇచ్చి శివుడికిచ్చి వివాహం జరిపారే, శివుడికి ఇచ్చి వివాహం జరిపాక ఈ బూడిదలో పడ్డం ఏమిటి, ఈ కాల్చుకోవడం ఏమిటి కదా, ఆవిడ కాల్చుకొని శరీర త్యాగం చేయాల్సి వచ్చింది, కాబట్టి ఈ కథ ఏదో నాకు వినాలనున్నది స్వామి అని ప్రశ్నించారు. ఇక్కడ దక్ష యజ్ఞ భంగము అనేటువంటి కథ. దక్షుడు ఎలా యాగం చేశాడు, దక్షుడికి పరమేశ్వరుడికి ఎందుకు విరోధం ఏర్పడింది, తద్వారా మనం నేర్చుకోవలసిన కథ బోల్డ్ ఉంది దాంట్లో. దక్షుడు అంటే అసలు ఏమిటి, ఆయనకు శివ విరోధం ఎందుకు కలిగింది, భగవంతుని ఎందుకు అవమానించాడు. దక్షుడు అంటే ఎవరో కాదు, కర్మధ్యక్ష క్రియాధ్యక్షో దక్ష క్రియాధ్యక్షో దక్ష. ఎవడి బుద్ధి బాగా కర్మలో మునిగి ఉంటుందో వాడు జ్ఞానాన్ని నిందిస్తాడు, అలా జ్ఞానాన్ని నిందించడం వల్ల వాడు చేసే కర్మ కూడా నాశనం అయిపోతుంది అని దాని వెనక రహస్యాది రహస్యమైన బోధ బోల్డ్ అంటుంది. దాన్ని మనం రేపు కలిసినప్పుడు దక్షాధ్వర నాశనం అనేటువంటి అతి పవిత్రమైన గాథను స్మరించడముగాక. Thank you.